తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి పదవిని తన ఖాతాలో వేసుకోవడం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయం అని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకు అంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రికే కరోనా పాజిటివ్ వచ్చి పేషెంట్ తను తన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాడు ఈ ప్రజల పట్ల మరి జాగృత ఉంటడనేది కరోనా పేషెంట్లను కాపాడతాడని ఎట్లా అనుకుంటాం కాబట్టి నేను తుగ్లక్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నా పాపం ఈటల రాజేందర్ అన్న ఉన్న క్యాబినెట్ మంత్రులలో 24 గంటలల్లో 18 గంటలు కష్టపడే మంత్రి అంటే ఈటల రాజేందర్ అన్న ఎందుకంటే ఏ హాస్పిటల్ గాని ముఖ్యమంత్రి గారు గాని తన కొడుకు గాని ఎక్కడ కూడా విజిట్ చేయలే కానీ కరోనా పేషెంట్ల పట్ల జాగృతలు తీసుకోవాలని గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అని రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ పేషెంట్లకు ధైర్యాన్ని చెప్తూ డాక్టర్లకు భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని నిత్యం ప్రెస్ మీట్లల్లో బతికినోడు ఈటల్ రాజేందర్ అన్న మరి ఇలాంటి మంత్రి పదవును పాస్ట్ వచ్చిన పేషెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఖాతాలో వేసుకోవడం అనేది ఇక ప్రజలందరూ మరొకసారి ఆలోచన చేయాలని కూడా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పాపం ఈటల్ రాజేందర్ అన్న ఆవేశంతో బాధతో తన నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్లో అసలు సీసలైన ఉద్యమకారుని నేనే తెలంగాణ ఉద్యమంలో పిల్లర్ను నేను ఈటల్ రాజేందర్ అన్నటైన ఒక పిల్లర్ టిఆర్ఎస్ పార్టీ మాది అని గట్టిగా నొక్కి చెప్పిండు ఓనర్లం మేం అని గట్టిగా నొక్కి చెప్పేసరికి పాపం దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల కుటుంబం జీర్ణించుకోలే ఎందుకంటే రాజేంద్రన్ ఒక బీసీ బిడ్డ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు దొరాని బాంచన్ కాల్ మొక్కుతా మీ కాళ్ళ కింద బతికేటోళ్ళం మీ కట్టప్పల్లాగా పనిచేసేటోళ్ళం అని అంటేనే క్యాబినెట్లో ఉంటారు పాపం దీన్ని మర్చిపోయి రాజేందర్ అన్న మేము ఓనర్లం అనేసరికి అరే ఎస్సీ బీసీలు అందరు కలిసి ఓనర్లు అవుతారా అయితే గీతే మేము కల్వకుంట్లలో ఓనర్లం కావాలి కానీ మీరు ఓనర్లు అయితే ఎట్లా అని ఈటల రాజేందర్ అన్న మీద అప్పటి నుండి కుట్ర చేస్తుండే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడే నిర్ణయం తీసుకుని కావచ్చు అప్పుడే యాక్షన్ చేసుకోవచ్చు కానీ దుబ్బాక బై ఎలక్షన్లు జిహెచ్ఎంసి ఎన్నికలు నాగార్జున సాగర్ బై ఎలక్షన్లు నిన్న మొన్నటి వరకు కూడా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మరి ఈటల్ రాజేందర్ అన్న మీద యాక్షన్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కడ కారు గుర్తుకు ఓట్లేయరేమో అని భయంతోని ఎలక్షన్లన్నీ అయిపోయినాయి ఇక రెండేళ్ల వరకు ఏ ఎలక్షన్లు లేవని నిన్న 5 గంటలకు మరి ఈటల్ రాజేందర్ అన్న మీద ఒక పకడ్బందిగా ఒక ప్లాన్ ప్రకారం కేసీఆర్ గారు పక్క కుట్ర చేసి ఒక 4 రైతుల్ని కలిసే విధంగా ప్లాన్ చేసిండు నే అమ్మగిది నమ్ముతామా మేం బొడిగే శోభక్క ఎమ్మెల్యేగా మిమ్మల్ని కలవాలంటే కాళ్ళు అరిగే విధంగా చెప్పులు అదిగే విధంగా తిరుగంగా తిరుగ ప్రజా సమస్యల మీద తిరుగంగా తిరుగంగా నెలకో 2 నెలలకో టైం ఇచ్చేది ఉప ముఖ్యమంత్రికి టైం ఇవ్వకపోయేది మంత్రులకు టైం ఇవ్వకపోయేది ఎమ్మెల్యేలకు టైం ఇవ్వకపోయేది ప్రజలు కూడా ఎన్నడూ కలిసిన దాఖలాలు లేవు 7 ఏళ్ల కాలంలో 4 రైతులు వచ్చి మిమ్మల్ని కలిసిండ్రు వెంటనే యాక్షన్ తీసుకున్నామంటే దీన్ని మేము నమ్మం దీని వెనుక 2-3 ఏళ్ల కుట్ర ఉన్నదనేది మాత్రం పక్క నిజం వాస్తవం ఎందుకంటే డ్రామా రావును ముఖ్యమంత్రిని చేయాలి మరి ఉన్న క్యాబినెట్లో సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ఒక బీసీ బిడ్డ మరి ఈటల రాజేందర్ ఉండగా డ్రామా రావును ముఖ్యమంత్రి చేయడం కుదరదు కాబట్టి ఒక ముద్ర వేసి ఈటల రాజేందర్ అన్నను పక్కకు పంపించి ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రామా రావును ముఖ్యమంత్రి చేయడం కోసమే పక్క డ్రామా చేసి నాటకం ఆడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజేందర్ అన్న అవమానాలు
చాలా భరించుతావు. నమ్మినవు కల్వకుంట్లలకు కట్టప్పలాగా పరియేసినవన్నా. ఇక చాలు, నీ నమ్మకానికి ఈ బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇక బయటికి రా ఈటల రాజరన్నా. మీరు మొదలు కాదు లాస్ట్ కాదు. ఉద్యమకారులు ఎందరినో బయటికి పంపించిండు, ఇక ఉన్నొక్కరిని నిన్ను కూడా బయటికి పంపించిండ్రు. ఇక ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో దొంగలు, లంగలు, జూదగాలు, వ్యభిచారులు, ప్యాక ఆడేటోళ్ళను మాత్రమే ఆయన క్యాబినెట్లో పెట్టుకున్నాడు. ఇక కట్టప్పలాగా పనిచేయకే కల్వకుంట్లలకు, బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం, ప్రజల కోసము బయలెల్లు. ఈ తెలంగాణ ప్రజలు హర్షిస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు. అవమానాలు భరించకు, ఆత్మవిశ్వాసం నమ్ముకున్న నాయకుడివి. నీ మీ వెనుక ప్రజలున్నారు, నాయకులున్నారు, బయలుదేరు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొడిగే శోభక్క గాలనగా నేను డిమాండ్ చేస్తున్నా. మీ క్యాబినెట్లో ఉన్న, మీ కల్వకుంట్లతో సహా మీ క్యాబినెట్లో ఉన్న మల్లారెడ్డి మంత్రి మీద ఆరోపణ వచ్చింది, జనగాం ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది, పువ్వాడి అజయ్ కుమార్ మీద ఆరోపణ వచ్చింది, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరి మీద దాదాపుగా ఆరోపణ వచ్చింది, ఎమ్మెల్యేల మీద ఆరోపణ వచ్చింది, కేటీఆర్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ మీద ఓ కబ్జాల మీద కబ్జాలు, సంతోష్ కుమార్ మీద కబ్జాలు. అంతెందుకు ముఖ్యమంత్రి గారు, మీ అత్తగారు నియోజకవర్గము, మీ అత్తగారు మండలము, బోయినపల్లి మండలం కొదురుపాక విలేజ్కి రా, ఎన్ని దందాలు చేస్తారో తండ్రి కొడుకులు కలిసి, రవీందర్ రావును సంతోష్ కుమార్ కలిసి. ఈ విచారణ చేయు. ఒక బీసీ బిడ్డ మీద, ఒక మచ్చలేని నాయకుడు ఈటల రాజేందర్ అన్న మీద ఎంత స్పీడ్గా నువ్వు విచారణ చేయిస్తున్నావో అధికారులను ఆదేశించి నేను అందరి మీద చేయించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఆ విచారణ కూడా కొదురుపాక నుండి స్టార్ట్ కావాలి. మీ సడ్డకుని మీద, సడ్డకుని కొడుకు మీద, సడ్డకుని బిడ్డ మీద, తర్వాత మంత్రుల మీద, కొందరు ఎమ్మెల్యేల మీద కూడా విచారణ జరగాలి. తండ్రి పాత్ర పోషించు. అంతే తప్ప కానీ ఈటల రాజేందర్ అన్నను ఒక్కని బలి చేయడము కరెక్ట్ కాదు. రాజేందర్ అన్న, మీరు అధైర్యపడకండి. మీ ఎంట తెలంగాణ ప్రజలున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసము ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపినాం, రోడ్ల మీద కూర్చున్నాం. వర్షాకాలం అని చూడకుండా, చలికాలం అని చూడకుండా, ఎండాకాలం అని చూడకుండా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళం. ఇలా దొంగలు లంగలంతా కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటారు కల్వకుంట్లలో. కాబట్టి వాళ్ళకు రాబోయే రోజులో ప్రజలే గుణపాఠం చెప్తారు. దానికోసం మనము ఎదురు చూద్దాం. ప్రజలకు మీలాంటి నాయకత్వం చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో. మీరు బయటికి రావాలని, మీకు ప్రజలందరూ కూడా అండదండగా ఉంటారని బొడిగే శోభక్క గాలన్నగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.